న్యూస్. హనీ ట్రాప్ ద్వారా పాకిస్తాన్ కు కీలక సమాచారం చేరవేస్తున్న 7 నేవీ అధికారులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఎన్ఐఏ కోర్ట్ రిమాండ్ లో 7 నిందితులు గడువు జనవరి 3 ముగియనుంది. ఈ కేసులో మరింత సమాచారం కోసం రంగంలోకి దిగుతున్న ఎన్ఐఏ తూర్పు నావికా దళాన్ని సందర్శించనుంది. ఈ బృందానికి ఎన్ఐఏ ఏఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వం వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వైజాగ్ నుంచి మా రిపోర్టర్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, హనీ ట్రాప్ ద్వారా పాకిస్తాన్ కు కీలక సమాచారం చేరవేస్తున్న 7 నేవీ అధికారులని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థాంక్యూ మాధురి. విశాఖ తూర్పు నావికా దళంలో కలకలం ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. ఐఎస్ఐ సంస్థకు నిఘా సమాచారం చేరవేస్తున్నారన్న సమాచారం అందుకున్నటువంటి విజిలెన్స్ అధికారులు, ఉన్నత స్థాయి నిఘా వర్గాలు సమీక్షంతో భారత నావికాదళం ఉద్యోగులకు సంబంధించి విచారణ వేగవంతమైంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి తూర్పు నావికా దళంలో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు తనిఖీలు, అదేవిధంగా ఈ ప్రత్యేక బృందాలతో విచారణ ప్రారంభించిన పరిస్థితి ఉంది. హనీ ట్రాప్ ద్వారా పాకిస్తాన్కు కీలక సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలో 7 నేవీ అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళని ఎన్ఐఏకి సంబంధించి ఎన్ఐఏ కోర్టులో ఇవి నిందితులను అప్పగించడం, వాళ్ళకి రిమాండ్ కూడా 3 వాళ్ళ కోర్టు విచారణ పూర్తవడంతో దీన్ని మరింత వేగవంతం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కేసులో మరింత కీలక సమాచారం రప్పించడం కోసం విశాఖపట్నంలోని తూర్పు నావికా దళం హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అందులో ఎన్ఐఏ బృందం దీనికి కీలక సమాచారం కోసం ఇప్పటికీ ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ దర్యాప్తు అంతా కూడా చాలా పరిస్థితి ఉంది. తూర్పు నావికా దళానికి సందర్శిస్తున్నటువంటి ఈ అధికారుల విచారణలో భాగంగా క్షుణ్ణంగా ఈ 7 ఎక్కడెక్కడికి విధుల కోసం వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఏ విధంగా మన భారత రక్షణ దళానికి సంబంధించినటువంటి రహస్యాలను పాకిస్తాన్కి చేరవేశారు, ఇప్పటి వరకు ఎంత సమాచారాన్ని చేరవేశారు, వీళ్ళకి ఉన్నటువంటి విషయంలో ఎవరితోనైనటువంటి సంబంధాలు ఉన్నాయా, లేదంటే నేరుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ల ద్వారా ల్యాప్టాప్ల ద్వారా అందించారా అన్నది సమాచారం సేకరించడంతో పాటు వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి విశాఖలో ఉన్నటువంటి వాళ్ళతో ఎవరితో సంబంధాలు ఉండే, వాళ్ళ తరచుగా ఎవరిని కలిసేవాళ్ళు, వాళ్ళు అదేవిధంగా ఏ రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయడంతో పాటుగా నేవీతో తోటి సిబ్బందితో కూడా ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ప్రవర్తన చూడటంతో పాటు వాళ్ళ కదలికలు కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో సీసీటీవీ ఫుటేజ్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని దాని గురించి కూడా క్షుణ్ణంగా వీళ్ళ కథల మీద కూడా నిఘా వేస్తున్న నిఘా ఉంచి ఆ సమాచారం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ హనీ ట్రాప్ లో ద్వారా భారత నావికా దళ అధికారులు చిక్కుకోవడం, అందులో పాకిస్తాన్కి కొంత సమాచారం అందించడంతో విశాఖలో ఉన్నటువంటి వేలాది మంది ఈ నేవీ అధికారులు సిబ్బంది ఉన్నారు. ఎందుకంటే తూర్పు నావికా దళం హెడ్ క్వార్టర్స్ ఇక్కడే కాబట్టి వీళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉంచడంతో పాటుగా ఉన్నతాధికారులు వారి మీద అందరి సిబ్బంది మీద కూడా ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటుగా వాళ్ళ క్వార్టర్స్ దగ్గర కూడా నిఘా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వాళ్ళ ఇళ్లలోకి వచ్చినటువంటి ఫోన్లు, అయితే కుటుంబ సభ్యులకు వచ్చే ఫోన్లు, అదేవిధంగా ఈ నేవీ సిబ్బందికి సంబంధించి ఉంటున్నటువంటి ఏదైతే ఆ క్వార్టర్స్ ఉన్నాయో అక్కడి నుంచి కూడా అవుట్ వెళ్ళే అవుట్ గోయింగ్ వెళ్ళే కాల్స్ మీద కూడా నిఘా ఉంచిన పరిస్థితి అయితే, సీక్రెట్ గా నిఘా ఉంచిన పరిస్థితి అయితే ఉంది మాధురి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.